हेलो फ्रेंड्स, रमण महर्षि की इंका तिरुवन्नामले अन्नामले स्वामी की उन्न संबंधम मन अंदर की तेलिसिंदे। अक्कडिकि वेल्लडानिकन्ना मुंदे रमण महर्षि ध्यान चेसिन क्षेत्रम मरोकटि उंदि। ఈ క్షేత్రం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ క్షేత్రం తమిళనాడులోని విళుప్రం డిస్టిక్లో తిరుక్కోవిలూర్ అనే ప్రాంతంలో ఉంది. అతుల్య నాదేశ్వర స్వామి ఆలయం అంటారు. ఈ ఆలయం దేవారం అనే గ్రంథంలో 276 పాటని పొందిన క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం చూడడానికి కళ్ళకి కనువిందుగా ఉంటుంది. ఆలయమేమో పెన్నా నది తీరంలో ఉంది. ఇంకా ఆ తీరంలో ఒక పెద్ద కొండరాయి, ఆ కొండరాయి మీద ఆలయం. ఆలయం రాజగోపురం 160 అడుగుల ఎత్తు. ఇంకా ఆలయానికి నేరెదురుగా పంచ పాండవుల యొక్క గుహ, ఇంకా ద్రౌపది స్నానం చేసిన ఆ నీటి సరఫరా ప్రాంతం. వీటన్నిటిని చూడాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. తిరువన్నామలై నుంచి 38 కిలోమీటర్ల దూరంలోను, విళుప్రం నుంచి 36 కిలోమీటర్ల దూరంలోను ఉన్న ప్రాంతమే ఈ తిరుక్కోవిలూర్ అనే ప్రాంతం. ఈ తిరుక్కోవిలూర్లో ఆల్రెడీ మనం త్రివిక్రమస్వామి ఆలయం, ఇంకా వీరాటనేశ్వర స్వామి ఆలయం చూసాము. ఆ రెండు వీడియో లింక్స్ కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని చెక్ చేయండి. ఇవాళ మన యాత్ర తిరుక్కోవిలూర్లో అరకండ నల్లూర్ లేదా తిరు అరయాని నల్లూర్ అని పిలువబడే ప్రాంతంలో ఉన్న అతుల్య నాదేశ్వర స్వామి ఆలయానికి. గర్భగుడిలో స్వామివారిని అతుల్య నాదేశ్వరుడు లేదా ఒప్పిల్లా మణీశ్వరుడు లేదా అరయని నాథుడు అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఇంకా అమ్మవారిని సౌందర్య కనకాంబిక, అరుల్ నాయకి, అళగియ పొన్నళగి అని వివిధ పేర్లలో పిలుస్తున్నారు. పెన్నా నది ఆలయ తీర్థంగా ఉంది. ఇంకా పాండవ తీర్థం అని కూడా అంటారు. ఇందులో స్వామివారు స్వయంభూమూర్తి. ఈ ఆలయం పల్లవ రాజులు నిర్మించినట్టుగా తెలుస్తోంది. 7వ శతాబ్ద కాలం నాటిదిగాను చెప్తున్నారు. ఒక కొండరాయి మీద ఇంత అందమైన ఆలయం, ఇంకా ఆలయానికి పక్కనే పెన్నా నది తీరం. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ ఆలయాన్ని చూడడానికి. ఆలయాన్ని చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటైతే మెయిన్ రోడ్ ద్వారా, ఇంకొకటి అయితే నది, ఈ పెన్నా నది తీరం. ఇప్పుడైతే పెన్నా నది డ్రై అయ్యి ఆ ప్రాంతంలో నీరు పారడం లేదు, కాబట్టి ఆ నది తీరంలో కూడా నడిచొచ్చి ఆలయాన్ని చేరుకోవచ్చు. అరై అంటే పారై, రాక్ అంటే కొండరాయి అనే అర్థం, అని అంటే అందం అనే అర్థం. సో అందమైన ఆ కొండరాయి మీద కూర్చున్న స్వామివారిని అరయని నాథుడు అంటారు. ఇంకా ఈ ప్రాంతాన్ని అరయని నల్లూర్ లేదా అరకండ నల్లూర్ అంటారు. తిరుజ్ఞాన సంబంధర్ అని చెప్పి ఒక తమిళ కవి ఈ ఆలయాన్ని చేరుకోకూడదు, స్వామివారి దర్శనం పొందకూడదు అని చెప్పి అప్పట్లో సమనులుగా ఉండేవారు కొంతమంది. ఈ ఆలయం యొక్క తలుపుల్ని లాక్ చేసి ఇంకా తలుపుకి అడ్డంగా చాలా పెద్ద కొండరాయిలు వీటన్నిటిని పెంచారంట. తను ఈ ఆలయాన్ని చేరుకుని స్వామివారి మీద ఒక కీర్తన పాడిన వెంటనే ఈ ఆలయం యొక్క తలుపులు తెరుచుకున్నాయంట. ఇంకా ఆలయంలోని అధికార నంది, ప్రదోష నంది ఇవి రెండు కూడా ఒకటి కుడివైపు ఒకటి ఎడమవైపు వాలినట్టుగా జరిగి ఆ తమిళ కవికి స్వామివారి దర్శనం ఈజీగా లభించేలా ఉన్నాయంట. ఇప్పటి వరకు కూడా ఆలయంలో ఆ రెండు నందిలు కూడా ఒకటి ఒకవైపు మరొకటి ఇంకోవైపు చూసినట్టుగానే ఉండడం విశేషం. ఇంకా తను ఇక్కడున్న స్వామివారి దర్శనం పొందిన తర్వాత తిరుజ్ఞాన సంబంధ ఆలయంని ప్రదక్షిణ చేస్తుండగా అక్కడ ఒక ప్రాంతం నుంచి తిరువన్నామలైలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి దర్శనం కూడా పొందారంట. తను నిలబడి చూసిన ఆ ప్రాంతంలో తన యొక్క పాదాల యొక్క అచ్చులు ఇంకా కూడా మనం ఈ ఆలయంలో చూడొచ్చు. ఈ ఆలయం నుంచి చూస్తే తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం, ఇంకా తిరుక్కోవిలూర్ త్రివిక్రమస్వామి ఆలయం, ఇంకా తిరుక్కోవిలూర్ వీరాటనేశ్వర స్వామి ఆలయం, ఈ ఆలయ గోపురాలు అన్నిటి దర్శనం కూడా కలుగుతుంది. ఇంకా హిస్టరీలో రెఫరెన్స్ చూసినట్లయితే తిరుజ్ఞాన సంబంధ తిరువన్నామలై వెళ్ళాలనుకుని అక్కడికి వెళ్ళడం కుదరకుండా తను ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ట చేసి స్వామివారిని వేడుకున్నట్టుగాను చెప్తున్నారు. మరొక రెఫరెన్స్ చూసినట్లయితే పాండవులు వనవాసం ఉన్నప్పుడు ఇక్కడ ఈ అరకండ నల్లూర్ ప్రాంతానికి వచ్చి కొంచెం కాలం పాటు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్పుడు ఈ ఆలయంలో స్వామివారికి సేవలు చేసినట్టుగాను, ఇంకా అప్పుడు వాళ్ళు ఉన్న ఆ గుహ ఇప్పటికీ ఆలయానికి ముందు నేరెదురుగా ఉంది. ఇంకా ద్రౌపది స్నానం చేసిన ఆ నీటి సరఫరాని కూడా మనం చూడగలుగుతాం.
ఇంకా ఈ తిరుక్కోవిలూరు ప్రాంతంలోనే త్రివిక్రమస్వామి ఆలయం ఉందని చెప్పాం కదా. సో మహావిష్ణువు వామన అవతారంలో మహాబలి చక్రవర్తిని అంతం చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆలయానికి వచ్చి తన పాపాలు పోవడం కోసం పరమేశ్వరుని వేడుకున్నట్టుగాను చెప్తున్నారు. రమణ మహర్షి తిరువన్నామలయలో ఉన్న అన్నామలయప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరినప్పుడు దారిలో తను ఇక్కడ ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసి ఆ తర్వాతే అక్కడికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో రమణ మహర్షి బాలుడిగా ఉన్నప్పుడు ధ్యానం చేసినట్టుగానే శిలాస్వరూపాన్ని మనం చూడగలుగుతాం. ఈ ఆలయంలో శనీశ్వరుడు ఒక కాలిని పైకెత్తి తన యొక్క వాహనమైన కాకి మీద ఉంచినట్టుగాని స్వరూపాన్ని చూడగలుగుతాం. ఇంకా భైరవుడు తన యొక్క వాహనం లేకుండా కనిపించడం కూడా ఈ ఆలయంలోనే గమనించగలుగుతాం. పాండవులు ఇక్కడున్న స్వామివారిని వేడుకుని వాళ్ళ యొక్క రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందారు అనేది భక్తుల నమ్మకం. కాబట్టి ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనాన్ని పొందితే కోల్పోయిన అన్నీ కూడా మళ్ళీ తిరిగి లభిస్తాయనేది నమ్మకం. సంవత్సరానికి ఒక్కసారి జరిపించే బ్రహ్మోత్సవం, ఇంకా మహాశివరాత్రి, కీర్తికా నక్షత్రం ఇటువంటి రోజుల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి. ఇంకా త్రయోదశి నాడు కూడా ప్రత్యేక పూజలు ఈ ఆలయంలో జరిపిస్తున్నారు. ఇంకా ఈ కొండరాయి మీదే ఇంద్రతీర్థం, భీమతీర్థం, ద్రౌపది తీర్థం, పాండవ తీర్థం అని వివిధ తీర్థాలు చిన్న చిన్నదిగా కొండరాయిలు మధ్యలో కనిపించడం గమనించగలుగుతాం. ఈ ఆలయం దాదాపు 2 ఎకరాల భూమి మీద నిర్మించబడింది. ఎంతో అందమైన అద్భుతమైన ఆలయ దర్శనం మాకైతే ఎంతో ఆనందాన్ని కలిగించింది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ప్రాంతం నుంచి మరొక యాత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.